బొయ్యి మళ్ళీ పోలీసులా ఈ లోకేష్ ఆపేదానికి నా సౌండ్ ఏక లాక్కున్నారు, నా మైక్ లాక్కున్నారు, చివరికి నా స్టూల్ కూడా లాక్కున్నారు. చెప్పినా మై డియర్ జగన్ తగ్గేదే లేదు, చెప్పినా మై డియర్ జగన్ భయం మా భయం లేదు. ఆనాడు అనుకున్నా 1000 మంది పోలీసులు ఎందుకబ్బా అని, ఇప్పుడు అర్థమైంది ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఎక్కడ బయటకు వస్తుందో, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన ఎక్కడ పోరాడతామని వంటి వనికి నా పాదయాత్ర అడ్డుకునే ప్రయత్నించినారు. కానీ ప్రజల ఆశీస్సులతో ప్రజల ప్రోత్సాహంతో ఈరోజు ఈ పాదయాత్ర ఒక స్పీడ్ గా ముందలకెళ్తుంది. అందరూ అనుకున్నారు డబ్బులిస్తే గ్రాడ్యుయేట్ ఎన్నికలు జరగవని, డబ్బులిస్తే ఓట్లు కొనుక్కోవచ్చని. కానీ ఈరోజు చూసాను ఏమైంది, 3కి 3 MLC తెలుగుదేశం పార్టీ కార్యక్రమం చేసుకుంది. ఈ సభముగా చెప్తున్న మై డియర్ జగన్ నా ఓటును కొమ్మలేవు, ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. నిన్ను శాశ్వతంగా ఆ ప్యాలెస్ లోనే లాకేసే రోజులు తొందరలో వస్తున్నాయి. గత 40 రోజులుగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకున్నా. నిరుద్యోగ యువతి యువకులు కర్ణాటక, తమిళనాడు, కేరళ, తెలంగాణకి వెళ్ళి ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి, కనీసం ఒక్క ఉద్యోగం ఇవ్వలేని దద్దమ్మ ముఖ్యమంత్రికి మనకు అవసరమని ఆలోచించమంటున్నా. అంతేకాదు, ఒక తల్లి వచ్చిందని కలిసింది, ఆమె కూతురిని